నిజామాబాద్ జిల్లా ఇర్తల్వాయి మండల కేంద్రంలోని లింగపూర్ మల్లాపూర్ వంటి వాకులలో నుండి అక్రమంగా ఇసుకను రాత్రి వేళల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. మాకెందుకు పర్మిషన్? మేము రాత్రి వేళల్లోనే కదా దర్జాగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నాం అంటూ విచ్చలవిడిగా యతేచ్ఛగా ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ మండల్లో ఇక్కడ పాయింట్ ఉందా? దీనికి గవర్నమెంట్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్ ఇక్కడ ఉందా? ఇసుక పాయింట్ ఉందా? ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి నా కొడుతుందా? ఇసుక ఎందుకు కొడుతుంది? సరే రండి, మన పని మనం చేసుకుందాం. ఇది బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ సేఫ్టీ కొర కట్టిన రాళ్ళు. ఇది సిసిఎస్సి ఇక్కడ వరకు దాదాపు ఇక్కడ వరకు ఇసుక ఉంటాయి. ఇక్కడ వరకు ఇసుక ఉంటాయి బ్రిడ్జ్ కట్టినప్పుడు. వెహికల్ నంబర్ చెప్పండి. దాన్ని పాయింట్ ఉందా? ట్రాక్టర్స్ కు నెంబర్ ప్లేట్స్ ఉండవు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్స్ ఉండకపోవడంతో మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినట్లయితే ట్రాక్టర్ కి నెంబర్ ఉండదు. ట్రాక్టర్ ని ఎలా గుర్తుపట్టాలని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెంబర్ ప్లేట్స్ విషయంలో ట్రాక్టర్ వారికి ప్రభుత్వ నిబంధనలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న బండ్ల ఎన్ని బండ్లకు పర్మిషన్ ఉందో మీరు ఒకసారి చూపించండి. మీరు ఒకసారి వెహికల్ నంబర్ తోటి చూపించండి. మీరు వెహికల్ నంబర్ తోటి చూపించండి అన్న. నేను అడుగుతున్నాను బండి నంబర్. ఇప్పుడు ఈ బండి ఉంది ఇక్కడ, ఈ బండికి వెహికల్. మమ్మల్ని ఎవరేం చేయలేరని హద్దులు మీరి తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు. అన్నీ తమ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ధీమాతో తమ పనులను సాఫీగా కొనసాగిస్తున్నారు. రాత్రి అయిందంటే ఇక పండగే. అన్న చందంగా జోరుగా అక్రమ ఇసుకను రవాణా చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున వరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్క రోజులోనే మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక వ్యాపారంతో లక్షల్లో కొనసాగుతుందని జోరుగా చర్చ జరుగుతుంది. ధనదాహానికి దాసోహమైన పలు శాఖల అధికార యంత్రాంగం అండదండలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. మండలంలోని ట్రాక్టర్ యజమానులు 3 పువ్వులు 6 కాయలే ధనార్చనగా లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. వారి సంపాదనలో ఏమాత్రం ప్రమేయం లేకుండా ఈ తాతతంగా జరుగుతుందంటే నమ్మకశక్యంగా లేదనుకోవచ్చు. ఆ డబ్బుల కొరకు మా రైతుల ప్రాణాలు తీస్తున్నాడు. ఆ ఏసీపీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఏంటి కరప్షన్ బుర్ర వాళ్ళు గాజులు పెట్టుకున్నారో మరి ఏం చేస్తున్నారో వాళ్ళు? ఆ డిపార్ట్మెంట్ పనిచేయదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పనిచేయదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయరా? రోజు రోజుకు అక్రమ ఇసుక బుకాసురుల ధన దాహానికి భూగర్భ జలాలు అట్టుడికిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అక్రమ ఇసుక రవాణాదారులపైన పలు రకాలుగా నీకు నాకు వాటా జరుగుతుందనే కోణంలో చర్చించుకుంటున్నట్లు వినికిడి. విచ్చలవిడిగా దర్జాగా మండలంలో అక్రమంగా ఇసుకను దర్జాగా తరలిస్తున్న ట్రాక్టర్లపైన చర్యలు తీసుకోకపోవడం పట్ల మండల ప్రజలు అధికారుల తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగానికి అడ్డుకట్ట వేసేవారే లేరని మండల ప్రజలు మొక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైతే వాకులు ఎడారిలా మారే అవకాశాలున్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పలు శాఖల అధికారులు తేరుకొని అక్రమ ఇసుక మాఫియా బుకాసులకు అడ్డుకట్ట వేశారో లేదో వేచి చూడాల్సిందే. సరే రండి, మన పని మనం చేసుకుందాం. ఇది బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ సేఫ్టీ కొర కట్టిన రాళ్ళు. ఇది సిసిఎస్సి ఇక్కడ వరకు దాదాపు ఇక్కడ 130 ట్రిప్లు అక్రమ ఇసుకను దొరికిందే సమయం అన్నట్లుగా దండిగా అక్రమ ఇసుక రవాణాతో దండిగా ధనార్జన చేసుకుంటున్నారు. మరోవైపు 3 ట్రాక్టర్ను పర్మిషన్ ఇస్తే 10 నుండి 15 ట్రాక్టర్స్ అదే పర్మిషన్ లెటర్ను చూపెట్టడం కోసం మెరపు. ట్రాక్టర్ యజమానులకు అండగా మారిందనవచ్చు. ఇలా పట్టుకుంటారు, అలా వదిలేస్తారు. శరామామూలే అన్న చందంగా అక్రమ ఇసుకను నడిపిస్తున్న వారిని చూస్తే ఇటీవలే ఓ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ను తలపిస్తుంది. ఈ వాగును పరిశీలించగా ఈ సబ్ సర్ఫేస్ చెక్ డ్యామ్ అనేది 2003లో మట్టితోటి పోసినాం మేము. ఆ రోజు పోసిన రోజు రికార్డు, యాజ్ పర్ రికార్డ్ ప్రకారము అప్పుడున్న సందీప్ సుల్తానియా, ఇప్పుడు ఆయన ఏదో చీఫ్ ఏదో ఉన్నాడు సెక్రటరీ, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆ రోజు వచ్చి చెక్ చేసిండు. దీంట్లో 4.5 మిటాలు ఇసుక ఉండే.
ఈ రోజు చూస్తే తీరా చూస్తే అరే అర మీటర్ ఇసుక లేదు ఇక్కడ ఈ మొత్తం ఎంఆర్ఓనే రమేష్ ఎంఆర్ఓ గారు మొత్తం ఈ రెండు సంవత్సరాల నుంచి ఇసుక అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు ఆర్ఐ గారిని అడిగితే ఇక్కడ 28 ట్రిప్పులు కేకే తండాలో 21 ట్రిప్పులు ఇచ్చినాం పర్మిషన్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్